ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కుప్పం టీడీపీ కంచుకోట అనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు చంద్రబాబు కుప్పం నుంచి తప్ప ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయలేదు. 1989 నుంచి కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు కొనసాగుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేయడనే వార్తలు జోరందుకుంటున్నాయి. తన కుమారుడు నారా లోకేష్ కోసం కుప్పం నియోజకవర్గాన్ని త్యాగం చేస్తున్నారట చంద్రబాబు. ఇప్పటికే ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి కట్టబెట్టిన లోకేష్ను ప్రతిపక్ష పార్టీలు అడ్డుగోలుగా మంత్రి పదవి కట్టబెట్టారని విమర్శలు చేస్తూనే ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో లోకేష్ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపాలని, ఆయనను కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారట. మరి 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది ప్రాసక్తికరంగా మారింది. చంద్రబాబు కృష్ణా లేదా గుంటూరు జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. లేకపోతే నంద్యాల నుంచి కూడా చంద్రబాబు పోటీలో ఉండే అవకాశం ఉందని రాజకీయ పండితులతో పాటు టీడీపీ శ్రేణులు అంటున్నారు.